నిన్న మొన్న ముఖ్యమంత్రి వచ్చాడు నేను రాకపోతే ముఖ్యమంత్రి వచ్చేవాడు కాదు మొన్నే వెస్ట్ గోదావరి జిల్లాకు వచ్చాను అంత మునుపు కూడా ఎక్కడ కూడా కదిలేవాడు కాదు కసపండ ఎక్కడ కూడా కదిలేవాడు కాదు నేను ఏదైతే ఇక్కడికి వచ్చానో నేను వచ్చిన తర్వాత చూసిన తర్వాత విధి లేని పరిస్థితుల్లో అయిష్టంగా వచ్చాడు అది కూడా చూసారా మీరు ఒకసారి ఒక పద్ధతి లేకుండా వచ్చాడు ఒకప్పుడు పాదయాత్ర చేసి మీ దగ్గరికి వచ్చి ముద్దులు పెట్టి తల మీద చేయి పెట్టి ఎన్ని డ్రామాలు ఆడాలనో అన్ని డ్రామాలు ఆడాడు కడాన కోడి కత్తి కమల హాసన్ కూడా డ్రామా ఆడాడు నాటకం ఆడాడు ఇప్పుడు మళ్ళీ ఆ మూడేళ్లైంది వరదలు వస్తే కనపడలా మీ కష్టాలు వస్తే కనపడలా పరదాలు కట్టుకొని తిరిగాడు చూసినా బ్యారికేడ్ పట్టుకొని తిరిగాడు నిన్న మళ్ళా వచ్చాడు ఎందుకు వచ్చాడు మీరు తిరుగుబాటు చేస్తారు కాబట్టి మీకు ఒక భరోసా ఇస్తున్నాను కాబట్టి నాటకాలు ఆడడానికి వచ్చాడు ఈ ముఖ్యమంత్రి నేను అడుగుతున్నా ఇక్కడ దగ్గర దగ్గర ఒక 5-6 వేల మంది జనాభా ఉన్నారు ఈ గ్రామంలో అవునా కాదా మీ ఇళ్ళన్నీ మునిగిపోయినాయా లేదా ఇంట్లో ఏవైనా వస్తువులు తెచ్చుకున్నారా మీరు 15 రోజుల నుంచి ఇక్కడనే ఉన్నారా లేదా మీరు అంటే 10వ తారీఖు మీరు బయట వస్తే ఈ రోజుకి 28వ తారీఖు నేను వచ్చింది అంటే ఒక్కొక్కరు 15 రోజులు 16 రోజులు ఇక్కడే ఉన్నారు ఉడికి ఉడకని అన్నం అవునా కదా శ్రద్ధ పెట్టరు ప్రాజెక్ట్ ని ముంచేస్తారు ప్రజల్ని గోదావరిలో ముంచేస్తారు వస్తే ఆయన అంటాడు నిన్న ఒకసారి విన్నారు మీరు ఏమమ్మా అందరూ ఆనందంగా ఉన్నారంటే ఆనందంగా ఉన్నామని మీరు చప్పట్లు కొట్టాలంట కొట్టారు కొట్టారు వాళ్ళ పేడ కొట్టారా లేదా పేటిఎం బ్యాచ్ ఎక్కడ ఉంది రెండు ఇక్కడికి రా చూడు ఏం తమ్ముళ్ళు మీకు అందరికి అన్యాయం జరిగిందా లేదా జరిగిందని చేలు పైకెత్తండి పేటిఎం బ్యాచ్ కోడి కత్తి కమల్ హాసన్ రా ఇక్కడ వచ్చి చూడు మా నాటకాలు వద్దు అమ్మాయిని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటే మన బాధలు తీరిపోతాయనుకున్నాడు ఆ ముద్దుల మాటలను వదిలిపెట్టండి నాటకాలు వద్దు వాళ్ళ భవిష్యత్తు కోసం ఆ తల్లి భవిష్యత్తు కోసం చూడు అంతేగాని నాటకాలు ఆడితే నాటకాలతో మా కడుపులు నిండవు మా బాధలు తీరుతాయా ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంకో మాట మాట్లాడుతున్నాడు మనిషి అనేవాడు ఆయన చేసిన సహాయానికి కృతజ్ఞతగా ఉండాలంట తప్పట్లు కొడతానే ఉండాలంట మీరు ఒక పని చేయాలి మీరంతా కలిసి ఆ గడ్డి జగన్మోహన్ రెడ్డికి వేయాల చెప్పాడు ఒకప్పుడు రాజకీయ నాయకులకు విశ్వసనీయత లేకపోతే గడ్డి పెట్టాలన్నాడు నువ్వేం చెప్పావు 10 లక్షలు ఇస్తానన్నావా లేదా 5 లక్షల రూపాయలు ఇస్తానన్నావా లేదా అందరికి న్యాయం చేస్తానన్నావా లేదా చేసావా చేసావా చేయకపోతే ఏం చేయాలి గడ్డి పెట్టాలా లేదా విశ్వసనీయత లేని వాళ్ళకి గడ్డి పెట్టాలి అవునా కాదా తమ్ముళ్ళు నేను అడుగుతున్నా ఇప్పుడు మీరు ఓపిక అయినా నేను ఒకటే చెప్తున్నా ఈ పోలవరం ప్రాజెక్టు రాష్ట్రం కోసం మనం ప్రయత్నం చేశాం ఎందుకంటే ఈ పోలవరం వస్తే మీరు 7 మండలాల్లో నష్టపోతారని నాకు తెలుసు అదే సమయంలో నేను ఒకటే సిద్ధాంతాన్ని తీసుకున్నా హైదరాబాద్ నగరంలో ఒక ఎయిర్పోర్ట్ వచ్చింది శంషాబాద్ 5000 ఎకరాలు అవసరమైంది నేను వాళ్ళకి నచ్చ చెప్పాను మీరందరూ కలిసి 5000 ఎకరాలు ఇవ్వండి మీకు లిబరల్ గా నష్టపరిహారం ఇస్తా మీరు పక్కన డబ్బులు పెట్టి కొనుక్కోండి భవిష్యత్తులో మీరు కోటీశ్వరులు అవుతారని ఆ రోజే చెప్పి 5000 ఎకరాలు నేను తీసుకున్నా వాళ్ళు పక్కనే కొనుక్కున్నారు తమ్ముళ్ళు
ఎయిర్‌పోర్ట్ పక్కన ఒక ఎకరా ఇప్పుడు ఎంత తెలుసా 20 కోట్లు 30 కోట్లు కొన్ని దగ్గర 50 కోట్లు 60 కోట్లు కూడా అయ్యింది అంటే ఎవరైనా సరే భూమి పోయినవాడు పునరావాసాలను నష్టపోయిన వ్యక్తి మళ్ళా ఆయనకి న్యాయం చేస్తే ఆనందంగా ఉంటాడు తప్ప ఆయన పొట్టగొడితే మంచిది కాదది నేను అందుకనే ఏ ప్రాజెక్ట్ చేపట్టినా ఒకటే ఆలోచించాను ఈ ప్రాజెక్ట్ వల్ల ప్రజలకు ఎంత లాభం ఉందో కింది వాళ్ళకి ఎవరైతే భూమి కోల్పోతారో ముంపు గురవుతారో వాళ్ళకు కూడా అంతే న్యాయం చేసి వాళ్ళు ఆనందంగా ఉండాలి దీనికోసం మీ అందరికి ఒకటే హామీ ఇస్తున్నాను 41 డ్రామా వద్దు 45.75 కావాలి అవునా కాదా అవునా వాళ్ళు చేలపై కట్టండి జగన్ మోహన్ రెడ్డి ఇను అందరూ చెప్తున్నారు నిన్న మీరు అడుగుతున్నారు అక్కడ నాకు 45 వరకు ఇవ్వండి సార్ తల్లి నేను ఎన్నిసార్లు చెప్పాను 45 మన చేతులు లేదు కదా చెప్పేసే కదా నువ్వు వేరే లెక్కలో ఉన్నావు కదా ఏ లెక్కలో ఉన్నావు ఏ మైకోలో ఉన్నావు అంటే మా ప్రజానీకం శాశ్వతంగా గోదావరిలో కలిసిపోవాలి నువ్వు మాత్రం రాష్ట్రాన్ని దోచుకోవాలి నువ్వు మాత్రం ఆనందంగా ఉండాలి మనం మాత్రం జీవితాంతం కూడా కష్టాల్లో ఉండాలి అందుకే నేను చెప్తున్నా పోలవరం ఎవరైతే పోలవరం పూర్జడమే కాకుండా ముంపు గ్రామాలకు న్యాయం జరగాలి రెండు కూడా జరిగే వరకు మీకు అండగా నేను ఉంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నా అవసరమైతే ఈ పోలవరం ముంపు గ్రామాలను కలిపి ఒక ప్రత్యేకమైన జిల్లాగా చేస్తాను పోలవరం జిల్లా చేస్తాను పోలవరం జిల్లా రాష్ట్రానికి మీరు త్యాగం చేశారు కాబట్టి త్యాగం చేసిన వాళ్ళు ఆదుకోవడానికి ఒక జిల్లా అదే పోలవరం జిల్లా అవసరం ఉండలేదా రాష్ట్రం మొత్తం బాగుపడడానికి మీరు త్యాగం చేస్తే మిమ్మల్ని ఆదుకోవడం కష్టమా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా నేను ఎప్పుడు కూడా ప్రజల కష్టాల్లో ఉంటే నేను విమానాల్లో తిరిగేవాడిని కాదు అదే నేనే ముఖ్యమంత్రిగా ఉంటే ఈ ఊర్లోనే బస్సులనే పడుకొని మీ అందరికీ న్యాయం జరిగిన తర్వాతనే కదా మంత్రి మేమందరం చందాలేసుకుంటాం బస్సు కూడా ఇస్తాం ఇక్కడే పడుకో ఇక్కడే అందరికీ న్యాయం చేయి గ్రామాలు తిరుగు తర్వాతనే నీ తాడేపల్లి ప్యాలెస్ కెళ్ళు తాడేపల్లి ప్యాలెస్ లో పడుకొని నీకు తెలియడంలా మా కష్టాలు బురదలో పడిన వాడికి కష్టం ప్యాలెస్ లో వాడికి అర్థమవుతుందమ్మా విమానంలో తిరిగే వాడికి అర్థమవుతుందని అడుగుతున్నా మీరు ఒకటి చూడండి ఎప్పుడైనా వరదలు వస్తాయి చెప్పిరావు వరదలు వస్తాయి వరదలు వచ్చినప్పుడు సమర్థమైన ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తే మీ కష్టాలు తగ్గుతాయి ప్రాణ నష్టం తగ్గుతుంది ఆస్తి నష్టం తగ్గుతుంది అదే మరిగా మీ బాధలు కూడా భౌతిక బాధలు తగ్గుతాయి అదే మీరు ఒకసారి చూస్తే ఉదువుదొస్తే ప్రాణ నష్టాన్ని తగ్గించాను ఆస్తి నష్టాన్ని తగ్గించాను ఆ రోజు నేను ఒక జీవో తీసుకొచ్చాను ఇప్పుడే తమ్ముడు చెప్పాను నాకు జ్ఞాపకం లేకపోయినా మీరు 86లో ఇక్కడికి వచ్చారు సార్ 2000లో ఇక్కడికి వచ్చారు అదే మరి ఈ స్కూల్ మీరే కట్టించారు ఈ జూనియర్ కాలేజీ మీరే ఇచ్చారు రోడ్డు మీరే ఇప్పించారని అన్ని చెప్తా ఉంటే ఒక తమ్ముడైతే అప్పట్లోనే 25,000 ఇల్లు పోతే ఇచ్చారని ఇప్పుడే జ్ఞాపకం చేశాడు అది మనసుండే ప్రభుత్వం మానవత్వం ఉండే ప్రభుత్వం చేయాల్సిన పని నేను ఆ రోజు ఉదువుదులో ఒక జీవో ఇచ్చాను ఆ జీవో ప్రకారం ప్రతి ఒక్కరికి 25 కేజీల బియ్యం 5 కిలోలు కిరోసిన్ 5 లీటర్ల కిరోసిన్ 2 లీటర్ల కందిపప్పు
ఒక లీటర్ పామ్ ఆయిల్ అర కేజీ కారం అదేమా అర కేజీ ఉప్పు కేజీ పంచదార 3 కేజీలు బంగాళ దుంపలు 2 కేజీలు ఉల్లిపాయలు ఇచ్చా ఇచ్చాడా ఇప్పుడు నీకు ఇచ్చాడా అని అడుగుతున్నా మత్స్యకారులకు 50 కేజీలు ఇచ్చా చేనేత కార్మికులకు 50 కేజీలు ఇచ్చా ఏం తమ్ముడు ఇచ్చారా ఇప్పుడు ఇచ్చే ఆలోచన ముఖ్యమంత్రికి ఉందా అని అడుగుతున్నా